ఇదేంటి చెయ్యి స్వామి కొరలు పీకేసావా పీకేసాను స్వామి నోరు కుట్టేసావా ఇప్పుడు కుట్టేసాను కానీ బాయ్ ఇదిగో ఇదిగో స్వామి స్వామి ఆ మైకేల్ జాక్సన్ జాగ్రత్త స్వామి మైకేల్ జాక్సన్ అవును స్వామి డాన్స్ చేస్తుందిగా స్వామి జాగ్రత్త స్వామి వత్త వత్త సరే వెళ్ళు రేయ్ అసలు పాము ఎందుకురా ఈ బుట్టలో ఉన్న పాముని మీ ఇంటికున్న పుట్టలో వేస్తా రేపు పొద్దున శుక్రవారం మీ అమ్మ పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వస్తుంది రేయ్ మా అమ్మని చంపడానికంటరా ఈ పాము ఇది కాదు మీ అమ్మతో పాటు నీ మర్దలు కూడా వస్తుంది రేయ్ నీకు అన్నం పెట్టిన మా ఫ్యామిలీనే చంపుతామంటరా పూర్తిగా విను ఇంతవరకు మీ పుట్టలోకి వాడపాము కూడా రాలే కానీ మీ అమ్మ పాలు పోయగానే ఈ మైకేల్ జాక్సన్ గారు సర్ర సర్రన బయటకు వచ్చేస్తాడు మీ అమ్మ భక్తితో నమస్కారం చేస్తుంది చుట్టుపక్కల వాళ్ళు పామును చంపేయండి అంటారు కానీ మీ అమ్మ మాత్రం శుక్రవారం పుట్టొచ్చి నాగరాజు తప్పుతారా ప్రాణంతో బయటికి వదిలేయండి అంటుంది కానీ దాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉండదు ఎందుకు రారా కోరల పీకిన పామే కదా ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఎవరికి తెలియదు అప్పుడు నువ్వు హీరో రేంజ్ లో ఎడమ చేత్తో ఈ పామును పట్టుకొని బయటికి నీ మదర్ ఫేస్ లో ఆనందం ఉత్సాహం ఆనందంతో పాటు అకల్లి వేస్తే అన్నం పెడతా అలిసి వస్తే ఆయిల్ రాస్తా మూడు వస్తే ముద్దలు పెడతా నాకు కాదు నీ మరదలకు పెట్టు అమ్మా నాగమ్మ తల్లి నువ్వు మా కులదైవానివి మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా అమ్మా నాగమ్మ తల్లి ఏంటోది నా పాం బయటకు వస్తే నాగమ్మ తల్లి అంట పావు పావుదిరా చల్లగా చూడమన్నారు కదా నీ చూడ్డానికి వచ్చింది ఏవే పాలలో నీళ్ళు ఏమైనా కలిపావా పిలవంగానే వచ్చింది ఎరా పామును పట్టే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ అయ్యో పామును ప్రాణాలతో పట్టుకోవడమా ఎవరు పట్టుకుంటారు ఈ ఊర్లో పామును పట్టుకునే దమ్మున్నోడు ఒకే ఒక్కడున్నాడు ఎవరు ఎవరు భయపడిపోతున్నారు పామును పట్టాలి నీ పూజ జరిపించాలి అంతేగా అత్తమ్మడు అదేంటనుకుంటావు నాకు పాము అనకొండ పామే నాకు సున్నుండ మాదిరి ఫుట్బాల్ ఆడేస్తా ఇది నాగు పామ అది నాకు వానపాముతో సమానం మామ బాబాయ్ బాబు ఎప్పుడు ఎత్తే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు పరాక్రమం చూడడానికి ఇదే సమయం మావా రాజీ ఇది తొందరపడే సమయం కాదు ఇలాంటి వాటికి ఎంతో ఓర్పుగా నేర్పుగా తెలుగు బిహేవ్ చేయాలి అందుకోసం మనం తెలివిని ఉపయోగించుకోవాలమ్మా దేనికి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనుక్కోవడం పట్టడానికి తెలివి కాదమ్మా ధైర్యం కావాలి రజనీకాంత్ లా బ్యాగ్ బుజ్జాన వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు అతిగా ఆశపడి మగాడు అతిగా ఆవేశపడి ఆడిది బాగుపడినట్లు చరిత్రలో లేదు నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే
अरे वो सांबा यावरनी निन्ने पे जी हुजूर నువ్వేం చెప్పావు? పాము పుట్లో ఇస్తే రాజేశ్వరు నీకు పడుద్దని చెప్పా. మరి అక్కడ ఏం జరిగిందిరా? ఒక్క పాముకు నా కర్మకాలు రెండు పాములు వచ్చాయి. రాజేశ్వరు రెండు పాములు బయటేసింది, నీ మొహన తువడు ఉమ్మేసింది. మరి ఇప్పుడు నిన్నేం చేయాలమ్మా? మంచి మనసుతో క్షమించి వదిలేయాలి. నీకు దండం పెడతా. 24 గంటల టైమింగ్, అద్భుతమైన సలహా చెప్తా. మరి అక్కడ ఏమన్నా తేడా పడితే నాకు నేనే ఊరేసుకుని చచ్చిపోతా. క్షమించాలి బావ. థాంక్యూ. నువ్వేసుకరా. నువ్వు తన్నిన తనులకి అసలు ఐడియా లేవద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళెం. ఆహా, పెళ్ళాం గొళ్ళెం. మరి వెళ్దాం. తొందరగా తిరుపు తిరుపు. రండి. అయ్యో అయ్యో, దారుణం, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నా కూతురు మారుమంగ చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా? నీ కొడుకే. నా అల్లుడా? ఆ నీ అల్లుడే. వాడికే పోయి కాని వచ్చిందో ఈ పాడు. ఏం జరిగింది? ఏం జరిగిందా? స్నానం చేయడం నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. అయ్యో, ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మార బంగం. నా కూతురు బతుకు ఏం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాళ్లే. చిన్న విషయమా? అంతే చిన్న విషయమా? చిన్న విషయం ఇది. ఆ ముఖం చూడు, ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో ఘనకారం చేశాడని. పరువు తక్కువ పనిచేశావు కదా. నోట్ నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాను చూడు. జరిగిన దానికి ఏ సమాధానం చెప్తాడు కనుక్కోరా. ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. వాడిని ఇంకొక మాట నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తల నిర్మని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, పెరి పగలవాడు అయినా ఎంత న్యాయం చెప్పావరా? తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి, అక్కడే చేసుకో సాబరం. వెళ్ళు. ఏంటి నా కూతురు ఇక్కడుంది, మరి లోపల ఉందెవరు? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పు. ఏం లేదమ్మ గారు, లోపల నేను సాన వాడుతా ఉంటే బాబు గారు గబుక్కున వచ్చేసారు అమ్మ గారు. లోపల అమ్మాయి అంది అనుకోలేదు, నువ్వు అనుకోని. అదే, ఎవరు లేరు అనుకున్నాను. చిచి, నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు గిడుస్తున్నావు నాన్న. ఇంటికి పెద్దవాడివి, నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పటానికి ఉందమ్మా. అది అది కాదు రాజీ, నిన్ను చూస్తుంటే తేళ్ల జరువులు పాకినట్టుంది. నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు గిడుస్తున్నావు, నిన్ను చూస్తుంటే తేళ్ల జరువులు పాకినట్టుంది. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ సాతి నాకు గుర్తేలేడు నాన్న. నీకు 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 నీకు